యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి గత నెల మార్చి ఒకటో తేదీన పుట్టినరోజు స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకున్నటువంటి జ్యోతిష్పతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి అభిలాష్ రెండవ తేదీ నుంచి మిస్ అయిండు మిస్ అయిన తర్వాత ఆచూకీ కొర వెతికారు ఆ తర్వాత ఆయన బోర్డర్ మిస్టరీగా మారింది ఇప్పటికీ ఇంకా ఏమీ తెలియలేదు ఇరవై గత నెల మార్చి ఇరవై ఆరో తేదీన ఆయన మొండె దొరికింది తల దొరకలేదు ఆ తల కోసం ఇదే బావి ఈ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బావిలోనే నాలుగైదు రోజుల నుంచి నీటిని ఎత్తిపోసారు మోటార్ల నుంచి అది కాలేదు అయినప్పటికీ కూడా ఇది క్రెయిన్ పెట్టారు ఇది మనం చూస్తున్నాం ఇది మెషిన్ క్రెయిన్ పూటిక తీయడానికి ఉపయోగించేటువంటి క్రెయిన్ ఇద్దరు ముగ్గురు గజ ఈతగాళ్ళు సైతం ఇందులో వెతికారు నాలుగైదు రోజుల నుంచి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని స్థానిక పోలీస్ అధికారులు స్థానికుల సహాయ సహకారాలతో వెతికారు మనం చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే తల దొరికింది దొరికిన తర్వాత ఇక్కడే స్పాట్ మీదనే పోస్ట్ మార్టం నిర్వహించడం జరిగింది దీనిలోనే తీశారు ఇగో ఇది క్రేను దీని ద్వారానే అది తీసి బయటకు రావడం జరిగింది నీళ్లు చాలా అధికంగా ఉండడము ఇందులో లోతైనటువంటి బావి కావడంతో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు మంత్రి శ్రీధర్ బాబు సైతం ఆ పేరెంట్స్కి అండగా ఉంటాం జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కనబడుతుంది ఎటుబోతుంది స్నేహితులతో కలిసి ఏం చేశాడు అసలు ఒకటవ తేదీన హాస్టల్ నుంచి కళాశాలకు సంబంధించినటువంటి అనుబంధ హాస్టల్ నుంచి బయటకు వచ్చినటువంటి అభిలాష్ అనేటువంటి విద్యార్థి ఎనిమిది మంది విద్యార్థులతో కలిసి బయటకు వచ్చారు ఆ స్థానికంగా ఉన్నటువంటి హోటల్లో అల్ప ఏదో తిని మళ్ళీ వెళ్ళారు వెళ్ళిన తర్వాత పదకొండు నలుగు గంటల నలభై నిమిషాలు రాత్రికి బయటకు వచ్చినటువంటి విజువల్స్ వచ్చాయి సీసీ కెమెరా ఫుటేజ్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ కనబడలేదు లేదు అప్పటి నుంచి ఏమైంది అనేటువంటి వెతుకులాట జరిగింది మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత తాజాగా కొద్దిసేపటి క్రితం బాడీ ఏదైతే దొరికిందో అక్కడనే తల ఉంటుందని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఏం జరిగింది అసలు గత వారం రోజులు ఇరవై ఆరో తారీఖు నుంచి ఆడవడే ఉంది ఇదంతా ఆడవడం ఉంది నీళ్ళు బాగా రోజులు గిన్నె నీళ్ళు ఎందుకున్నాయి బాగున్నాయి మీరు బాగానే ఎప్పుడు మొండం దొరికింది ఇప్పుడు తల దొరికిందా మాకేది వచ్చింది సార్ తల అయితే ఇప్పుడు దొరికింది ఏం జరిగింది అసలు పెట్టి ఎందుకు వాడతారు ఈ పొక్కలైన అసలు పోటీ ఇష్టాను కదా పోటీగా మీ బావిలో నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి అక్కడ చూడండి బాగానే ఉన్నాయి మీ పేరు తిరుపతి తిరుపతి భయమైందా ఏమన్నా ఈ నాలుగైదు రోజుల నుంచి ఇటు వచ్చుడు కదా అని చేస్తుంటే నేను రాలే ఎప్పుడు ఫస్ట్ ఏ మస్తా అంటే చచ్చిపోయిందని తెలిసినాక రాలేదు రాలే ఓకే అతని మృతి విషయం తెలుసుకున్న తర్వాత ఇటు వైపే రాలేదు రాలేదు ఇక్కడే ఇప్పుడే ఆయన తల కూడా లభ్యమైంది అని తెలిసిన తర్వాత వచ్చింది స్థానిక పోలీస్ అధికారుల సూచనలు పెరిగి డాక్టర్లు ఇక్కడికే వచ్చారు గతంలోనే మొండానికి పోస్ట్ మార్టం నిర్వహించారు తాజాగా తలకి సైతం పోస్ట్మార్టం నిర్వహించారు కాటార మండలం దామరకుంటలో శ్రీనివాస్ దంపతులకు జన్మించినటువంటి కుమారుడు పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి వ్యక్తి ఆయన మృతి చెందినటువంటి విషయం ఆవేదనతో కూడినటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశము ఏం జరిగింది స్నేహితుల మధ్య గొడవ జరిగిందా హత్య జరిగారా హత్య చేసి ఇందులో వేశారా లేదా ప్రమాదవశాత్తు పడాడా సూసైడ్ చేసుకున్నారా బర్త్డే రోజు అనేటువంటి ఇంకా పలు కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తం మీద ఇటు పోలీసులకి స్థానిక కళాశాల యాజమాన్యానికి కుటుంబానికి అందరికీ కూడా ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం మరి ఇంకేమైనా కారణమా ఎందుకు మృతి చెందాడనేది ఇప్పటికీ పజిల్గానే మిస్టరీగా ఉన్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఆయన తల మొత్తము నీళ్ళలో నాని ఉండడం వల్ల దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండడం వల్ల చేపలు కప్పలు అట్లాంటివి ఏమైనా పీక తిన్నాయా ఇంకేమైనా ఉందా మొత్తం ఒక పుర్ర ఒక స్కల్ మాత్రమే కనబడ్డది దానికి సంబంధించినటువంటి ఒక భయానకమైనటువంటి దృశ్యంగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఇది పరిస్థితి మొత్తం మీద కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉంది అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి తన యొక్క కుమారుడు తనకు లేడు అనేటువంటి ఆవేదన ఆ తల్లిదండ్రుల హృదయాన్ని కలిసివేస్తుంది వేస్తుంది బంధుమిత్రులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది రాజ్ కుమార్తో కలిసి చంద్రశేఖర్ ఆర్ టీవీ తిమాపూర్ బావి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది